హిందీ దివస్ సందర్భంగా సెప్టెంబర్ 14th సంవత్సరము హిందీ దివస్ గా జరుపుకుంటారు నేను కూడా అప్ టు డిగ్రీ హిందీ స్టూడెంట్ ని तो आपको हिंदी में बात करना ही आसान होगा क्योंकि आपको समझना है और दूसरों को समझाना है तो हिंदी ही आजकल बहुत हमारे पूरे भारत में घूमने के लिए हिंदी बहुत अच्छी लैंग्वेज है अच्छी भाषा है हिंदी स्टूडेंट का कपैना नहीं ఈ విధంగా హిందీ నేర్చుకున్నాను ఏది ఏ లాంగ్వేజ్ అయినా కూడా మనము చదివి చదవడం వల్ల లాంగ్వేజ్ రాదు ఎప్పుడే గాని మనం ప్రాక్టీస్ చేయాలి మాట్లాడితే మాత్రం లాంగ్వేజ్ వచ్చేస్తుంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి మీ హిందీ క్లాస్మేట్స్ తో మాట్లాడడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్ గా తోడి తోడి హిందీ హమ్ బి సిక్ జాయేంగే థాంక్యూ జాతినంతటిని ఏకం చేసేటటువంటి ఒక అంశం కావాలి అదే అత్యధికులు మాట్లాడుకునేటువంటి భాష ఉండాలి అట్లాంటి భాష వేరేదో కాదు హిందీనే ఉంటుంది కానీ కవి దాస్ ఏమంటాడంటే నేను ఫస్ట్ గురువుని నమస్కరిస్తాను అంటాడు కారణం ఏంటంటే ఆ దేవుడు ఉన్నారనే సంగతి ఫస్ట్ తెలియజేసింది గురువే కాబట్టి मास्टर हिंदी मास्टर का ये मास्टर है ना ये सब्जेक्ट टीचर है ना చెప్పిన విషయాలు బాగా చెప్తే ఖచ్చితంగా మనకు అది తలకెత్తుతాయి సందేహం లేదు హిందీ అనే భాష హిందీ అనే పదం వచ్చి హిందీ అనే పదం మనకు సింధు అనే నది నుంచి వచ్చింది అలా ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషల్లో మూడవదిగా మన హిందీ ఉందన్నమాట Subscribe my channel. Hit the bell icon so that you are notified.